మళ్ళీ ప్రజారాజ్యం నుంచి నాకు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు ఈ పిఠాపురం నియోజకవర్గానికి. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఆ స్టార్ ద్వారా మిస్ అయింది, ఈ స్టార్ ద్వారా నేను ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయగలిగాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మరి నేను మధ్యలో ఒక గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే సమైక్యాంధ్ర తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను 14 to 19 పోటీ చేయలేదు. కానీ 19లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు, అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అతి తక్కువ టైంలో వారు ఇచ్చిన నమ్మకానికి, ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేను పార్లమెంట్కి వెళ్ళగలిగాను. ఎప్పుడైనా సరే ఒక రాజ్యసభ సభ్యురాలుగా కావచ్చు, ఒక ఎంపీగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కావచ్చు, నేను ఎప్పుడూ ప్రజలను మర్చిపోలేదు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు ఒకెత్తు, నాకు పిఠాపురం నియోజకవర్గం ఒకెత్తు. పిఠాపురం నియోజకవర్గంతో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రజలు నన్ను ఒక ఆడపడుచుగా భావిస్తారు, ఒక ఇంటి బిడ్డగా భావిస్తారు నన్ను. వాళ్లతో ఉన్న అనుబంధం అంతేకాదు, కులాలకి మతాలకి అతీతంగా నన్ను అభిమానిస్తారు. ప్రతి ఒక్క ఏ కులమైనా కాపులు ఎంతగా కాపు ఆడపడుచుని ఓన్ చేసుకుంటారో, ఎస్సీసు అదే విధంగా ఓన్ చేసుకుంటారు, బీసీసు అదే విధంగా ఓన్ అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా నన్ను మా అమ్మాయి, మా ఇంటి మనిషి, మా మనిషి మేము పిలిస్తే పలుకుతుంది వంగ గీత, మా నేత అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా గెలుపు, నా వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం అనేది మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి ప్రత్యర్థి గురించి దానికి భయపడాల్సి లేకపోతే వేరేగా ఆలోచించాల్సిందో, ఆలోచించాల్సినంత విధంగా నాకు అనిపించలేదు. అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 175 మంది 175 మీద పోటీకి ఉంటారు. మేడం, ఇప్పుడు ప్రజారాజ్యంలో కూడా ఒకప్పుడు పనిచేశారన్నారు కదండి, అప్పట్లో చిరంజీవి గారు ఆశీర్వదించారు మిమ్మల్ని, అంటే పోటీ చేయించారు, కానీ అప్పుడు గెలవలేపారు మేడం. గెలవేశాను. గెలిచారు మీరు 18 మందిలో, నేను ఒక్క మీరు ఒక్కరు గెలిచారు. సో అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు కూడా యువరాజ్యం అనే దానికి ఒక అధినేతగా ఉన్నారు, అంటే అక్కడ నాయకుడిగా ఉండేవారు. ప్రజారాజ్యం అభ్యర్థుల విజయానికి చాలా కృషి చేశారు కదండి, ఆ విధంగా ఆయనతో ఏమైనా సంబంధం తప్పకుండా. యువనేతగా అందరూ వచ్చేవారు, కలిసేవారు అందరితో. అప్పుడు యువనేతగా ఆ పార్టీ తరఫున ఆయన ఆ పార్టీలో వర్క్ చేస్తున్నాం, మేము ఆ పార్టీలో వర్క్ చేస్తున్నాం మహిళా నేతలుగా, అట్లాగే ఎమ్మెల్యేగా మేము పనిచేస్తూ ఉన్నది. బట్ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు రాను రాను అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఆయన మళ్ళీ కొత్త పార్టీ వచ్చారు, కొత్త పార్టీ పెట్టుకున్నారు, పార్టీ అధినేతగా ఉన్నారు. నో డౌట్ ఆయన సెలబ్రిటీ ఆయనకు ఉండే ఆకర్షణ ఆయనకు ఉంటుంది. ఆయనది ఆకర్షణ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీ ఇమేజ్ కావచ్చు. బట్ నాకు తెలుసు, నేను కూడా 2 దశాబ్దాల పైనుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను. నేను చాలా యంగ్ అప్పటి నుంచి రాజకీయ జీవితంలో రాజకీయంలో వచ్చాం. నేను సెలబ్రిటీ అని చెప్పలేను, కానీ నాది వర్క్హాలిక్ నేను. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే వంగగీత గారు పని చెప్తే అవుతుంది, వంగగీత గారు పని చెప్తే శ్రద్ధగా చేసి పెడతారు. వంగగీత గారు అయితే మాకు ధైర్యంగా ఉంటుంది, మా మాట వింటారు, మా పని చేస్తారనే విశ్వాసం ప్రజలకు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం, ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అప్పట్లో ఎన్టీ రామారావు గారు సీట్ ఇచ్చారు, తర్వాత అనుకోని కారణాల వలన మార్చేశారు, ఏంటి మేడం ఆ కథ ఏంటి? అంటే అప్పుడు నాకు, నేను ఇంకా చాలా యంగ్ అప్పుడు, ఫస్ట్ టైం ఆయన ఆడపిల్లలకి సీట్ ఇవ్వడానికి పీల్చాడు. ఇప్పుడు అంత అవేర్నెస్ కూడా లేదు, అయినా కూడా నాకు పిఠాపురం అసెంబ్లీ సీటు నాకు ఇవ్వటం జరిగింది. 89 బహుశా 89 అనుకుంటాను, 90 మేబీ 91 అనుకుంటాను. ఆ ఎలక్షన్ లో నాకు ఇచ్చారు. అయితే అక్కడుండే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు పట్టుబట్టడం వల్ల మళ్ళీ నేను చిన్నదానే కాబట్టి మళ్ళీ ఆయనకే ఇవ్వడం జరిగింది ఈ కారణాల వల్ల. బట్ ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది, నీకు ఎమ్మెల్యే సీకెట్ తీశారు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతావు, ఎన్ని పోస్టులు చేస్తావు, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు ఆయన నన్ను దీవించడం జరిగింది అన్నవరం దేవస్థానంలో. అట్లాగే వెంటనే ఈ మా గవర్నమెంట్, అప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ మహిళకు అవగానే మొట్టమొదటిగా డిక్లేర్, రాష్ట్రంలోనే జిల్లా పరిషత్ తూర్పుగోదావరికి మహిళా టిక్కెట్ వంగగీతకి కేటాయించింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు. మేడం, ఇప్పుడు ఎన్టీఆర్ గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు, జగన్ గారితో పనిచేశారు, వీళ్ళ అంటే పనితీరు కానీ
వాళ్ళ విజన్ కానీ ఏ విధంగా ఉంటుంది మేడం? ఎవరి పనితీరు ఎవరిది అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి ఒక్కొక్క తీరులో రాజకీయంగా ఎవరైనా సరే డెవలప్మెంట్ ఏ మేనిఫెస్టో అయినా డెవలప్ చేయడానికే ఉంటుంది, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా డెవలప్ చేయడానికే ఉంటుంది, ఏ నాయకుడైనా కూడా ఒక ఏరియా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉంటుంది. అయితే జగన్ గారికి అందరికీ పోలిక ఏంటంటే జగన్ గారు ప్రో పీపుల్ ప్రో పూర్, అంతేకాకుండా డెవలప్మెంట్ ఒకవైపుని ఇప్పుడు హార్బర్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే ఇతర ప్రాజెక్టులు కానీ ఎస్సీజెడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నింటినీ కృషి చేస్తూనే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించారు. ఇది ఇప్పుడు వరకు జరగలేదు. ఎందుకు అని చెప్తున్నానంటే ఏవేవో కమిటీల వల్ల స్థానికంగా ఒక వేరు వేరు కమిటీలు, జన్మభూమి కమిటీలు కావచ్చు లేదా ఇంకొక కమిటీలు కావచ్చు, కమిటీల ద్వారా పేదల యొక్క సంక్షేమ భవిష్యత్తుని వారి చేతిలో పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, బాబా ఫూలే చెప్పినట్టుగా పేద ప్రజల జీవితాన్ని వేరే వేరే విధంగా పెట్టకుండా డైరెక్ట్గా ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి న్యాయం చేస్తుందో అదే నిజమైన ప్రభుత్వం అని వాళ్ళు చెప్పడం జరిగింది, పుస్తకాల్లో రాసి ఉన్నది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, ఒక సెక్రటరియట్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని ద్వారా లంచం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు పార్టీ ఇంటి మీద ఏ జెండా ఉన్నా కూడా పథకం వెళ్ళింది. గతంలో అలా ఉండేది కదా, ఎంచేవారు పార్టీలు ఎవరు, మా ఓట్లు వేసేవాళ్ళు ఎవరు, మా వర్గం ఎవరు, మా గ్రూప్ ఎవరు అని ఎంచి పథకాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఎంచకుండా నిస్వార్థంగా అర్హతే ప్రాధాన్యంగా పథకాలు ఇచ్చేది పేదవాడికి ఈరోజు భరోసా. జగన్ అన్న ఇచ్చిన వాలంటీర్ ఉన్నాడు, నాకు ఏ కష్టం వచ్చినా వాలంటీర్ ద్వారా ప్రభుత్వానికి అందుతుంది, నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నిజమైన ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ది పీపుల్ కి పూర్తి అర్థం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. మేడం, ఇప్పుడు 2019లో మీరు 19 ముందు వరకు తెలుగుదేశంలో ఉన్నారు, అంటే ప్రజారాజ్యం, ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం వచ్చారు, సరే తర్వాత మళ్ళీ వైసీపీకి వచ్చారు. అంటే ఎందుకు మేడం వైసీపీలో అంటే మిమ్మల్ని బలంగా ఆకర్షించి అంటే ఇందులో చేరాలి అని అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయండి? అంటే సాధారణంగా ఇక్కడ నేను 2000 నుంచి నేను యంగ్, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారికి రాష్ట్రంలో దించేయటం ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు మేము స్టూడెంట్స్గా రావటం జరిగింది. అది కూడా రాజకీయ పరంగా రాలేదు మ్యామ్. మా హస్బెండ్కి అప్పుడే నాకు ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అవ్వటం, మా హస్బెండ్కి పొలిటికల్గా ఇష్టం, ఆయనకి ఇష్టం అవడంతో మేము ఎన్టీ రామారావు గారు అంటే ఒక సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి, అయ్యో ఎన్టీ రామారావు గారిని దించేశారనే దాని మీద మేము కాలేజీ నుంచి స్టూడెంట్స్ అందరూ కొవ్వొత్తుల ర్యాలీలు, రోడ్డు మీద నిరసనలు, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోవడం ఇవన్నీ చేయటంతో ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చింది. నాకు గుర్తింపు వచ్చి ఒక స్టూడెంట్ బాగా చేస్తున్నారు, ఒక ఒక ఉమెన్, అప్పుడు ఉమెన్ బాగా తక్కువ మందిలో బాగా చేస్తున్నారని చెప్పి నాకు పార్టీ పదవులు ఇవ్వటం, అట్లా వచ్చింది పొలిటికల్ లైఫ్. అలాగ వచ్చిన దానికి ఇంతవరకు రావటం జరిగింది. తర్వాత 2008లో మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టడం, మా జిల్లాలో ఉండే నాయకులు, మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ అందరు నాయకులు సమైక్యంగా మాట్లాడి ఒకరికి వెళ్దామని ఉన్నా లేకపోయినా అందరం కలిసికట్టుగా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం, చిరంజీవి గారికి మద్దతు ఇవ్వాలని స్థానికంగా అందరూ చెప్పడం, కాబట్టి స్థానిక పరిస్థితులను బట్టి మేము కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ వారి అదృష్టం చిరంజీవి గారు అప్పుడు నాకు సీట్ ఇవ్వడం జరిగింది, అది కూడా పిఠాపురం ఇవ్వడం జరిగింది. పిఠాపురం ఇచ్చిన తర్వాత నెగ్గిన 18 మందిలో పిఠాపురం ప్రజలు నన్ను గౌరవించి నన్ను కూడా ప్రజారాజ్యం తరఫున నన్ను నెగ్గించారు. తర్వాత నెగ్గించిన తర్వాత మనకి 2009లో నెగ్గిన తర్వాత 12 వరకు మేము ప్రజారాజ్యంలో కొనసాగాం. 12 తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి కలిసిపోవడం జరిగింది. 14 వరకు నేను నియోజకవర్గానికి చేయవలసిన అన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రులు అప్పుడు మంత్రుల ద్వారా నేను తీసుకురావటం, నియోజకవర్గాన్ని హైలైట్ చేయటం, నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయటం జరిగింది. తర్వాత సమైక్యాంధ్ర వల్ల రాష్ట్రం విడిపోవటం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది చాలా అపోహలు చెప్తున్నారు, అన్ని చెప్పినా కూడా నేను ఒకటే ప్రకటన చేయడం జరిగింది. నేను గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చాలా పోరాటం చేశాను, సమైక్యంగానే ఉండాలి రాష్ట్రం అని. కాబట్టి నేను చాలా హట్ అయి ఉన్నాను, కాబట్టి మళ్ళీ ఏదో పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి మేము కాంగ్రెస్తోనే ఉన్నాం, కాంగ్రెస్ లేదు నేను కాంగ్రెస్ టీడీపీలో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది, అట్లాగే కాంగ్రెస్లో కూడా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది.
జరిగింది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏదో పార్టీకి వెళ్ళి మళ్ళీ ఉండడం కన్నా ఈ 5 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉండాలి. బట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి కానీ, కాన్స్టిట్యున్సీలో పిలిస్తే మంచి కారానికి, పిలకపోయినా చెడ్డ కార్యక్రమానికి అన్నట్టుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారికి వెన్నంటి ఉన్నా, వారితోనే ఉన్నా. అందుకోసమే ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూసి ప్రజలకి నా మీద పిఠాపురం నియోజకవర్గంలోని, కాకినాడ నియోజకవర్గంలో, కాకినాడ పార్లమెంట్లో నాకు ప్రజలతో ఉన్న అనుబంధం చూసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పార్లమెంట్కి ఒక మహిళకి ఇవ్వాలి. ఫస్ట్ టైం మహిళ పిఠాపురంకి, ఫస్ట్ జిల్లా పరిషత్కి నేను ఫస్ట్ జిల్లా పరిషత్, ఉమెన్ జిల్లా పరిషత్ చైర్మన్, అట్లాగే పిఠాపురం నియోజకవర్గానికి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే నేను, అట్లాగే కాకినాడ పార్లమెంట్కి ఫస్ట్ ఉమెన్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి వారు కూడా నాకు ఒక అవకాశం ఇస్తాము రమ్మన్నప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు, వారి ఎజెండా విన్న తర్వాత వారితో కలిసి కలవడం జరిగింది. వారు నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను గెలిపించడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనది మాకు పిఠాపురానికి సంబంధించి SEZ రైతుల సమస్య. సుప్రీంకోర్టులో సైతం ఎన్నో సంవత్సరాలు, దగ్గర గత 12-13 సంవత్సరాలు పోరాడి పోరాడి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయి అలసిపోయిన వాళ్ళకి అన్యాయం చేసి, వాళ్ళు మాయమాటలు చెప్పి, వాళ్ళ కమిటీలన్నింటినీ ముక్కలు చేసి వాళ్ళకి ఏమీ న్యాయం చేయకుండా వదిలేస్తే నేను పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడిని ఒక్కటే అడగడం జరిగింది. SEZ రైతుల సమస్య మీద పరిష్కరించాలన్నప్పుడు తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ వేసి వాళ్ళకి మంచి పరిష్కార మార్గం చూపిద్దామని చెప్పి అనౌన్స్ చేశారు. అందుకు అనుగుణంగానే నేను పార్లమెంట్లోకి వెళ్ళాక మొట్టమొదటి ప్రసంగం కూడా నేను SEZ రైతుల గురించే మాట్లాడాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా మా కురసాల కన్నబాబు ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టులో ఓడిపోయినప్పటికీ కూడా రైతులందరికీ 2000 ఎకరాలు వెనక్కి ఇచ్చి 6 గ్రామాలని వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా మంచి తీర్పు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 గ్రామాల ప్రజల జీవితాలకి వెలుగునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఒక మంచి విజయాన్ని మేము సాధించగలిగాం. కాబట్టి ఆ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. మళ్ళీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో నాకున్న అనుబంధాన్ని మరి గుర్తించి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి మళ్ళీ అవకాశం ఇవ్వాలని నాకు ఈ పిఠాపురం నియోజకవర్గం నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.